తెలుగు వారి పట్ల చూపిస్తున్న వివక్షతను ఆంధ్రులు వారి యొక్క నిరసన తెలియజేస్తూ వచ్చారు సార్. దాంట్లో భాగంగా ఈయన ద్వారా ఈ యొక్క ఏదైతే నిరసన ఉందో అది ఒక విప్లవాత్మకమైనటువంటి కార్యాచరణకు దారి తీసింది సార్. అంటే ఆయన నిరాహార దీక్ష చేయడం స్టార్ట్ చేశారు. మనం ఇక్కడ చూసుకునే ఉంటే సార్, మనకు ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం ఉండాలని అలా ఆయన 1952 అక్టోబర్ 19న గురుసు సాంబమూర్తి ఇంట్లో దీక్ష ప్రారంభించారు. ఇలా ఆయన 58 రోజులు నిరవధిక దీక్ష చేసి 1952 డిసెంబర్ 15న అమరులైనారు సార్. అప్పటి ప్రధానమంత్రి అయిన నెహ్రూ గారు ఆ యొక్క అమర్జీవి త్యాగానికి ఫలితంగా 1953 డిసెంబర్ 19న కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రకటించారు. 1956 నవంబర్ 1న తరువాత మనకి హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది సార్. సో మనము తెలంగాణ ఏర్పడిన తర్వాత నవంబర్ 1న ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాము. సో ఆయనకు గుర్తుగా మనం చూసుకున్నామంటే ఆయన చనిపోయినటువంటి ఏదైతే గృహం ఉందో ఇప్పటికీ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఆ గృహం యొక్క స్మృతి చిహ్నంగా మనం కాపాడుకుంటూ వస్తున్నాం సార్. ఇది మద్రాసులోనే ఉంది. దాంతోపాటు మనం ఆయన పేరు పైన పొట్టిశ్రీరాములు యూనివర్సిటీని నెలకొల్పారు సార్. అదేవిధంగా తర్వాత నెల్లూరు జిల్లాను శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాగా కూడా నామకరణం చేయడం జరిగింది సార్. ప్రఖ్యాతిగాంచిన ఒక మహనీయుని యొక్క దినదినం జరుపుకుంటున్నాము. ముఖ్యంగా రాజకీయ పరిస్థితులు గమనించినట్లయితే దేశం కోసం పోరాటం చేసి తన శరీరాన్ని త్యాగం చేసిన మహనీయులు మనము వేల మంది లెక్క పెట్టచ్చు. అటువంటి వ్యక్తుల్లో ఈ పొట్టి శ్రీరాములు గారు చాలా అంతకుముందు ఈ మనము నిరాహార దీక్ష చేసినట్లయితే అది లేదా అరెస్ట్ రూపంలో కానీ లేదా వీరమణ కానీ చేసేవాళ్ళు. కానీ ప్రాణం పోయేంత వరకు కూడా ఆయన తన తాను అనుకున్న పనిని సాధించడాని కోసము ప్రాణం పోయేంత వరకు కూడా నిరాహార దీక్ష చేశారంటే వారి గొప్పతనం అనేది మనము మోడల్లో కూడా చెప్పలేము. ఆంధ్రప్రదేశ్ గతంలో మద్రాసు మనము ఆంధ్రులమైనప్పటికీ మనము ఎక్కడ పోయినా కూడా ప్రపంచ దేశాల పైన కూడా లేదా వేరే రాష్ట్రాల పైన కూడా మనందరినీ మద్రాసులు మద్రాసులు అనేవాళ్ళు. మనము మద్రాసులు వాస్తవంగా కాదు, మన తెలుగు ప్రదేశం ఏర్పడడానికి వారి యొక్క కృషి దేశం కోసం కూడా ఆయన తన యొక్క జీవితాన్ని తరపరిచారు. మరి ఈ ఆయన వాస్తవంగా క్యాష్ నుంచి వైశ్యా క్యాష్ కోమటి అంటాం అనే వైశ్యాస్ అంటారు. బట్ ఆయన క్యాష్ అనేది మనం వారి చరిత్రను చూసినట్టయితే ఆయన హరిజనుల కోసం ఎస్సీస్ కోసము నెల్లూరు జిల్లాలో మన టెంపుల్ వేణుగోపాల స్వామి టెంపుల్ ఆ టెంపుల్ ప్రవేశము ఎస్సీస్కు ఉండకూడదు అంటే మన సంస్కృతిలో ఇవి కొన్ని చీడ ఇవన్నీ ఉన్నాయి, లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలలో భాగంగా ఆ టెంపుల్లోకి ఈ క్లోజ్ రాకూడదు అనేది మనము ఆ కండిషన్ను దానికోసం కూడా ఆయన మొట్టమొదట నిరాహార దీక్ష చేసినాడు, దాన్ని కూడా సాధించినాడు. ఎస్సీస్ కూడా ఆ వేణుగోపాల స్వామి టెంపుల్లోకి ప్రవేశానికి వచ్చినట్ల కృషి చేశాడు. పరిగణించి